నమస్కారం. పల్లూలి ఛానల్కు స్వాగతం. కొలిమిగుండ్లలో పెద్ద గబ్బిలాలు. సమర్పణ జ్యోతి ఆర్ట్స్ క్రియేషన్స్. రచన వ్యాఖ్యాత పల్లూలి శేఖర్ బాబు. నిశాచర జీవులు పెద్ద గబ్బిలాలు. ఇవి కర్నూలు జిల్లాలోని నల్లమల అడవుల్లో వేల సంఖ్యలో జీవిస్తున్నాయి. చెట్లకు తల్లక్రిందులుగా వ్రేలాడుతూ జీవనం కొనసాగిస్తూ ఉంటాయి. అయితే నల్లమల అడవుల్లో ఉండే ఈ పెద్ద గబ్బిలాలు కొలిమిగుండ్ల మండలములో ఉన్నాయా? అవును, కొలిమిగుండ్ల మండలములో పెద్ద గబ్బిలాలు ఉన్నాయి. నిజమే. అయితే అవి ఎక్కడ ఉన్నాయి? అవిగో, మీరు చూస్తున్నవి చెట్లకు తలక్రిందులుగా వ్రేలాడుతూ ఉన్నాయి పెద్ద గబ్బిలాలు. కొలిమిగుండ్ల మండలం తుమ్మలపెంట గ్రామంలో శివాలయం ఉంది. ఆ శివాలయం ఆవరణంలో 10 చింత చెట్లు ఉన్నాయి. ఆ చింత చెట్లకు తలక్రిందులుగా పెద్ద గబ్బిలాలు వ్రేలాడుతూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. పెద్ద గబ్బిలాలు పక్షులు అయినప్పటికీ ఇవి క్షీరదాలు. శివాలయ ప్రాంగణంలోని చింత చెట్లకు వ్రేలాడుతూ జీవిస్తున్న ఈ పెద్ద గబ్బిలాలు పక్షులు అయినప్పటికీ ఇవి పిల్లలను కని పాలు ఇచ్చి పాలించి పెంచి పెద్ద చేస్తాయి. కొలిమిగుండ్ల మండలం పెట్నికోట గ్రామంలో కూడా ఈ పెద్ద గబ్బిలాలు గత 5 సంవత్సరాల క్రితం వరకు ఉండేవి. అయితే అక్కడ వీటి నివాసం ప్రశ్నార్థకంగా మారడంతో ఇవి కూడా తుమ్మలపెంట గ్రామంలోనికే చేరిపోయాయి. పెద్ద గబ్బిలాలు సమూహాలుగా జీవిస్తాయి. తుమ్మలపెంట చింత చెట్లపై నివాసం ఏర్పరచుకున్న ఈ పెద్ద గబ్బిలాలు కొలిమిగుండ్ల మండలం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని వివిధ గ్రామాల్లో సాగు చేస్తున్న పండ్ల తోటలపై ఆధారపడి జీవిస్తున్నాయి. రాత్రి సమయాల్లో ఈ పెద్ద గబ్బిలాలు తోటల్లోకి వెళ్లి పండ్లు ఆరగిస్తాయి. అలాగే రాత్రి సమయాల్లో లభించేటువంటి చిన్న చిన్న కీటకాలు ప్రాణులను పట్టి తిని ఇవి జీవిస్తూ ఉన్నాయి. పెద్ద గబ్బిలాలను చూడాలంటే మనం తుమ్మలపెంట గ్రామానికి వెళ్లవలసిందే. తుమ్మలపెంట గ్రామంలో శివాలయం ఉంది. ఆ శివాలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే వాటి యొక్క అరుపులతో పెద్ద గబ్బిలాలు మనకు స్వాగతమిస్తాయి. అప్పుడప్పుడు ఈ పెద్ద గబ్బిలాలు ఆకాశంలోకి ఎగిరి విహరిస్తూ తిరిగి వచ్చి చెట్లపై వాళ్ళుతూ ఉంటాయి. గిల్లి కజ్జాలు ఆడుతూ ఉంటాయి. అరుదైన ఈ పెద్ద గబ్బిలాలు కొలిమిగుండ్ల మండలంలో ఉండటం విశేషం. అయితే ఇటీవల వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. వాతావరణంలో వస్తున్న మార్పులు, అతి ఎండ, వేడిమి, ఉష్ణం వల్ల ఈ పెద్ద గబ్బిలాలకు ప్రమాదం పొంచి ఉంది. వేటగాళ్లు కూడా వీటిని వేటాడుతున్నారు. అదిగో చూడండి, చింత చెట్లకు ఎలా వ్రేలాడుతున్నాయో పెద్ద గబ్బిలాలు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల వల్ల చెట్లకు చింతాకు చాలా తక్కువైపోయింది. అందువల్ల పెద్ద గబ్బిలాలకు నీడ కరువైంది. మండుటెండలోనే పెద్ద గబ్బిలాలు తలక్రిందులుగా వ్రేలాడుతున్నాయి. ఎండ దెబ్బకు కొన్ని ప్రాణాలు ఇడుస్తున్నాయి ఇటీవల. వీటి సంరక్షణకు చర్యలు చేపట్టాల్సి ఉంది. పల్లూలి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలియచేయండి. ప్రేక్షకులకు ధన్యవాదములు.